మనలో చాలామంది భర్తలు ఇంటికి వస్తారు. ఎందుకు వస్తారు? భార్యను బాధించడానికి వస్తారు, వేధించడానికి వస్తారు, విసిగించడానికి వస్తారు, కన్న బిడ్డలని చూడకుండా కొట్టడానికి వస్తారు, ఇంటిని నరకంగా మార్చేయడానికి వస్తారు, ఇంటిని నరకంగా మార్చేస్తారు. లేరా అండి అటువంటి భర్తలు మన మధ్య? ఇంటికి వెళ్తే చాలు బిడ్డలు బిక్కు బిక్కుమంటూ ఒక మూల కూర్చోవాల్సిందే. నువ్వు వస్తున్నావని బిడ్డలు చూస్తే చాలు, మమ్మీ వచ్చేస్తున్నాడు, ఎవరు బూచోడా, ఎవరు పిచ్చోడా, ఎవరు దుర్మార్గుడా? తండ్రి ఇంటికి వస్తున్నాడంటే చాలు భయపడి చచ్చేటటువంటి పిల్లలు లేరంటారా? భర్త ఇంటికి వస్తున్నాడంటే చాలు భయపడిపోయి వణిగిపోయేటటువంటి భార్యలు లేరంటారా? అటువంటి భర్త భర్త కాదండి. అటువంటి భర్త కసాయివాడు, కిరాతకుడు. తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సమాధానాన్ని సంతోషాన్ని పంచిపెట్టలేనటువంటి భర్త ఏ విధంగా భర్త అవుతాడు? తండ్రి ఏ విధంగా తండ్రి అవుతాడు? దయచేసి వినండి, భర్తలో ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని తీసుకెళ్ళండి, సమాధానాన్ని తీసుకెళ్ళండి, సంతోషాన్ని తీసుకెళ్ళండి, ప్రేమను అనురాగాన్ని ఆప్యాయతను మీ ఇంటికి తీసుకెళ్ళండి. అంతేగాని మీ కోపాలను మీ ఆవేశాలను పాపిష్టి అలవాట్లతో మదమెక్కినటువంటి శరీర తత్వాన్ని ఇంటికి తీసుకెళ్ళమాకండి. కొంతమంది ఎప్పుడు ఇలాగే వాగుతూ ఉంటారు, స్టేటస్ మెయింటైన్ చేయాలి, స్టేటస్కు తగ్గ విధంగా ఉండాలి బాడీ స్టేటస్. చచ్చినప్పుడు ఈ స్టేటస్ మనతో పాటు పరలోకానికి రానే రాదు. మనం మెయింటైన్ చేయాల్సింది స్టేటస్ కాదు, మనం మెయింటైన్ చేయాల్సింది దేవునితో సత్సంబంధము, చుట్టూ ఉన్నవారితో ఆత్మీయ బంధము. నీ స్టేటస్ ఏమిటి? నీ హోదా ఏమిటి? ఉన్నారా భార్యలు అలాంటి వాళ్ళు? ఏమండి, మనం స్టేటస్కు తగ్గ విధంగా జీవించాలండి. మనం బైక్ మీద వెళ్ళడం ఏమిటండి? మనం కారులో వెళ్ళాలండి. మనం ఈ డొక్కు కారులో వెళ్ళడం ఏమిటండి? మనం ఖరీదైన కారులో వెళ్ళాలండి. మనం బస్సులో వెళ్ళడం ఏమిటండి? ఏసీ బోగీలో వెళ్ళాలండి. మనం ట్రైన్లో వెళ్ళడం ఏమిటండి? మనం ఫ్లైట్లో తిన్నగా వెళ్ళి సముద్రంలో ల్యాండ్ అయిపోవాలండి. నో సహోదరులు, అలాగే సహోదరులు, మనం మెయింటైన్ చేయాల్సింది స్టేటస్ కాదు, మనం మెయింటైన్ చేయాల్సింది జీవము కలిగిన దేవునితో సత్సంబంధము, చుట్టూ ఉన్నవారితో ఆత్మీయ అద్భుత అనుబంధము మెయింటైన్ చేయాలి. భర్త ఇంటికి వస్తే ఆ భర్తతో గొడవ పడడం ఎంతవరకు సమంజసము అడుగుతున్నాను. ఈరోజు ఒకవేళ అటువంటి భర్తలు ఉన్నారేమో, అటువంటి భార్యలు ఉన్నారేమో, నా భర్త ఆత్మీయుడు కాదు కాబట్టి ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటాడు, నా భార్య ఆత్మీయురాలు కాదు, నన్ను అర్థం చేసుకోకుండా, నా ఆత్మీయతను అర్థం చేసుకోకుండా, దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్న నా ఆశను అర్థం చేసుకోకుండా ఆడిపోసుకుంటుంది, ఉన్నారా మేకాలు వంటి భార్యలు? ఉన్నారా గాయపరిచేటటువంటి భర్తలు? అయితే జాగ్రత్తగా వినండి, అలా గాయపరిచేటటువంటి భర్తలు మేకాలు లాంటి భార్యలు ఆఖరికి ఏమవుతారో బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకనొక సమయంలో ఒక సేవకుడు చాలా దూర ప్రాంతానికి తన కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళాడు. వాక్య పరిచర్య చేసి బహుగా అలసిపోయాడు. బహుగా అలసిపోయిన తర్వాత తను మరలా కారులో కూర్చోబోతున్నాడు. ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అద్భుతమైన వాక్యాన్ని మాకు అందించారు, మరలా ఇప్పుడు ప్రయాణం చేసి వెళ్తానంటున్నారు, 5-6 గంటలు ప్రయాణం చేసి ఈ గతుకులతో కూడిన రోడ్డు మీద బహుగా అలసిపోతారు, మీరు అలసిపోయి సొమ్మసిల్లిపోయి సొలసిపోయి ఇంటికి వెళ్ళడం వల్ల ఏమొస్తుంది, కాస్త విశ్రాంతి తీసుకోండి, దయచేసి రాత్రి విశ్రాంతి తీసుకొని రేపటి దినాన్ని ప్రశాంతంగా మీరు వెళ్ళొచ్చు, ఎందుకింత కష్టంతో కూడిన ప్రయాణం మీరు చేస్తారు, ఎందుకింత అలసిపోయేటటువంటి ప్రయాణం మీరు చేస్తారు అని చెప్పి అన్నప్పుడు ఆ సేవకుడు చెప్పిన మాట అంటే తెలుసా, నిజమే ఎంతో అలసిపోయే నేను ప్రయాణం చేశాను, వాక్య పరిచర్య చేసిన తర్వాత అలసిపోయాను, ఇప్పుడు మరలా నేను కారులో ప్రయాణం చేసి వెళ్తే ఇంకా అలసిపోతాను, కానీ అలా అలసిపోయిన నేను వెళ్ళి తలుపు తట్టినప్పుడు చిరునవ్వుతో నా భార్య వస్తుంది, ప్రేమతో పలకరిస్తుంది, ఆప్యాయతతో నన్ను ఇంటిలోనికి చేర్చుకుంటుంది. నా ప్రేమ కలిగిన భార్య ముఖము చూసినప్పుడు నా అలసటంతా కూడా మాయమైపోతుంది. ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే దేవుని యొక్క సన్నిధి, ప్రేమ, అనురాగము, ఆప్యాయత నన్ను ఆవరిస్తుంది. అటువంటి భార్య నాకుంది, అటువంటి కుటుంబము బిడ్డలు నాకున్నారు కాబట్టి ఇటువంటి కుటుంబాన్ని కలిగిన నేను అలసిపోయిన ఇంటికి వెళ్ళేసరికి ఆదరించబడతాను. సహోదరులు, ఎంతమంది మిమ్మల్ని చూసి మీ భర్తలా మాట చెప్పగలరు, నేను ఇంటికి వెళ్తే చాలు నా భార్య నన్ను ఆదరిస్తుంది? సహోదరులు, ఎంతమంది మిమ్మల్ని చూసి మీ భార్యలు చెప్పగలరు, నా భర్త ఇంటికి వస్తే
సంతోషంతో ఇంటికి వస్తాడు, సమాధానంతో ఇంటికి వస్తాడు, మాకు ఆశీర్వాదాన్ని ఆత్మీయతను పంచిపెట్టే వ్యక్తిగా ఇంటికి వస్తాడు. ఎంతమంది చెప్పగలరు?